And then we will conduct an examination and give the brain. That is always better. Those are interested. Okay, man. That is... We are not going to trouble you also. I have been working there in the sofa. And thank for my walk on the heart. But from the last 20-30 years, there's a grass, almost everything is that we are having a, last year we have sent 600 CT scan patients to 2K. So 90-1 CT scan machine to our CT scan we can get it done. Because once patient is admitted, we will transport an ambulance with us. Thank you, madam. Thank you. Thank you. I request Honorable Minister. మనం ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం మరి 2 రోజుల పాటు కూడా ఈ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ కండక్ట్ చేస్తా ఉన్నాము ఈ రోజు రేపు సో ఒక చక్కటి కార్యక్రమానికి మరి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే ఉన్నటువంటి మన మెడికల్ కాలేజెస్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది మరి ఇక్కడికి విచేసినటువంటి ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్స్ వైస్ ప్రిన్సిపల్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ సిఎస్ఆర్ఎంఓస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్స్ మరి వీటితో పాటు మరి కార్యక్రమాన్ని ఈరోజు ఇనిషియేట్ చేస్తున్నటువంటి మా డిఎంఈ గారు అకాడమిక్ డిఎంఈ గారు డిఎంఈ గారు ఈజ్ ఎక్స్పెక్టెడ్ హీ సపోజ్ టు కమ్ అందరూ కూడా ఈరోజు ఒక ఈ ఇనిషియేటివ్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇనిషియల్గా రాగానే ఇనాగరేషన్లో ఈ ఇనాగరల్లో భాగంగా మనము అడ్రస్ చేసుకుందాం అనుకున్నాము బట్ మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య రంగంలో ఎంత చిత్తశుద్ధితో ఎంత కమిట్మెంట్తో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏ విధంగా పరితపిస్తున్నారు ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం అండ్ ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు రోజు రోజు చూస్తున్నారు ఎందుకని అంటానంటే ప్రభుత్వము ఏమైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటుందో అవన్నీ కూడా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యునో ఈ సూపరింటెండెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందుండి మీరు ముందుండి మన హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక మంచి వైద్య సేవలు అందించేందుకు మీరు ఏ విధంగా కృషి చేయాల్సి వస్తుంది ఏ విధంగా కృషి చేస్తున్నారు దాని యొక్క ఫలితము పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్ వల్ల అటు జగనన్న అంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఎంత సపోర్ట్ సిస్టమ్ని మీకు ఇస్తున్నారు దానివల్ల ఆ వచ్చినటువంటి పేషెంట్స్కి మీరు ఏ విధమైనటువంటి హాస్పిటాలిటీ ఇస్తున్నారు ఏ విధమైనటువంటి కంఫర్ట్ జోన్స్ క్రియేట్ చేస్తున్నారు ఏ విధమైనటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఎటువంటి భారం లేకుండా మళ్ళీ వాళ్ళు ఏదైతే ఆరోగ్యం పట్ల వాళ్ళు ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో రికవర్ అయ్యి ఒక చిరునవ్వుతో ఈరోజు వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకుంటున్నారంటే దానికి కారణం ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుండి నడిపిస్తున్నటువంటి మీ యొక్క గొప్ప గొప్ప సేవలనే ఈ సందర్భంగా చెప్తాను ఈ వీటిని ఇంకా మనము ఇంకా కూడా ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ఇంకా చక్కగా ఎలా నెరవేర్చాలి ఎలా మనం చేయాలి అనే దాని మీద ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇందాక చాలామంది సూపరింటెండెంట్స్తో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్తో అందరితో అడ్మినిస్ట్రేషన్లో ఫ్రంట్ ఫేస్లో ఉన్న వాళ్ళందరితో కూడా కొంత చిట్చాట్ అనేది మనం చేసుకున్నాము దాంట్లో చూడండి చాలా చక్కటి సలహాలు చాలా చక్కటి అంశాలని మీరు పంచుకోవటము సో దీనివల్ల ప్రాక్టికల్గా నేను నా విజిట్స్కి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను అక్కడ వచ్చి ఆ హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఎలాంటివి ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద కొంత నాకు అవగాహన రావటము
ఇలా కలిసినప్పుడు మీరు కొని చెప్పడం వల్ల ఇంకా కొంత మనకు తెలుసుకోవడము ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఆలోచన ప్రజల ఆరోగ్యం పట్ల ఒక చిత్తశుద్ధి మన ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎలాంటి ఫ్లాస్ లేకుండా మనము అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను అలాగే కోవిడ్ టైం లో మనం చూసాం కోవిడ్ టైం లో అసలు ఒక దశలో ప్రతి ఒక్కరు కూడా ఇక హాస్పిటల్ కి వెళ్లి ఇంకా అడ్మిట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్ని కూడా మనం చూసాం అలాంటి పానిక్ సిచ్యువేషన్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా గో త్రూ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంకా అలాంటి టైమ్స్ లో మీరు ఏ విధంగా మీరు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు మీ ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక ముందడుగు వేసి మీరు ఏ విధంగా ఫ్రంట్ ఎండ్ లో సేవలు అందించారో ఎప్పుడూ కూడా ఎవ్వరు కూడా దాన్ని వెలకట్టలేరనే తెలియజేస్తున్నాను మరి రోజు మీరు అడ్మినిస్ట్రేషన్ లో భాగమయ్యారు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు కోవిడ్ లాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా మీ అందరూ కూడా మీరు పని చేశారు మరి ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం నిజంగా అవసరమేనా అవసరం ఉందంటారా అనే క్వశ్చన్ నాలోనే ఉండింది ఈ ప్రోగ్రామ్ అవసరమా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు 37 ఇయర్స్ సర్వీస్ చెప్పారు కొంతమంది తొందరలో రిటైర్ అవ్వబోతున్నారు మా ప్రభావతి గారు ఒక మంచి వారి మాటల్లో పాటల్లో కూడా చెప్పారు సో అందరూ కూడా నిజమే మనకన్నీ తెలుసు మనము అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉండి అక్కడ అన్ని విధమైనటువంటి మనం అడ్మినిస్ట్రేటివ్ పరంగా అలాగే వైద్య సేవలు ప్రజలకు అందించే విధంగా పరంగా కావచ్చు ఎక్కడా కూడా జాప్యం లేకుండా చాలా చక్కగా మనం వైద్య సేవలు అందిస్తున్నాము కానీ అనిపించింది రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి విజిట్స్ కావచ్చు నేను వచ్చినటువంటి విజిట్స్ కావచ్చు అండ్ రీసెంట్ టైమ్స్లో మనం తీసుకున్నటువంటి ఒక గొప్ప గొప్ప ముఖ్యమంత్రి గారి పాలనలో తీసుకున్నటువంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ మనం తీసుకుని ఇవన్నీ కూడా అమలు చేసినప్పుడు ఒకసారి ఇలాంటి ఒక గెట్ టుగెదర్ ఇంటరాక్షన్స్ వల్ల అందరము ఒక దగ్గర కలిసి మీ వ్యూస్ విని మనం చేస్తున్న ఇనిషియేటివ్స్ చెప్పి అలాగే దీన్ని ఒక పద్ధతి ప్రకారము అంటే ఒక డాక్టర్గా మీ విధులు నిర్వహిస్తున్నారు ఒక సూపరింటెండెంట్గా ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఆ రెస్పాన్సిబిలిటీస్ మరి హాస్పిటల్లో ఒక సమస్య వల్ల దీనంగా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకంతో జగనన్న పాలన మీద ఒక నమ్మకంతో దీనంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ వైపు చూస్తూ ఆ డాక్టర్ ఇచ్చే వైద్యం మీద ఆధారపడి ఆ డాక్టర్ మీద ఇన్స్టిట్యూషన్స్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చేటువంటి పేద ప్రజలు వాళ్లకు మీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు వాళ్ళని ఇంకా మనము ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా మెరుగ్గా వాళ్ళను ఇంకా ఎలా మనం చూడొచ్చు ఇంకా ఏ విధంగా చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి అంతరాయం లేని వైద్య సేవలు ఏ విధంగా ఇంకా బ్రహ్మాండంగా ఇవ్వచ్చు దానివల్ల ఆ హాస్పిటల్ యొక్క పేరు ఆ డాక్టర్స్ యొక్క పనితీరు ఆ హాస్పిటల్కి వచ్చేటువంటి పేరు ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంటర్న్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మంచి పేరు ముఖ్యమంత్రి గారి పాలనకు ఒక మంచి పేరు ఖచ్చితంగా తీసుకొస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా సర్వీస్ ద సర్వీస్ రిమైన్స్ ఇన్ ద హార్ట్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వెళ్ళినాక కూడా ద క్యారీ ద ఎఫెక్షన్ ఆఫ్ ద డాక్టర్ షోన్ ద క్యారీ ద హాస్పిటాలిటీ షోన్ బై ద హాస్పిటల్ అండ్ ద డాక్టర్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ దట్ రిమైన్స్ విత్ దెమ్ వన్స్ దే గో బ్యాక్ అండ్ దే గెట్ రికవర్డ్ అండ్ గెట్ టు దే రొటీన్ సో ఇవన్నీ ఇన్ టర్న్ ఇట్స్ యాడింగ్ అ వాల్యూ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ గవర్నెన్స్ సో ఇంత కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇంత కనెక్షన్ ఇంత ఎమోషన్తో కూడినటువంటి సర్వీస్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా అమలవ్వాలి చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయ్యేందుకు మనము ఒక ట్రైనింగ్లా తీసుకొని మనం ఒక పద్ధతి ప్రకారం అంటే మీ విధులేంటి మీరు హాస్పిటల్ని ఎలాంటి ఎన్వైరన్మెంట్ అనేది ఉంది మన హాస్పిటల్ ఏ ఎన్వైరన్మెంట్లో ఉంది దాన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి ఆ ఎన్వైరన్మెంట్ని బెటర్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా కొంత రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి అవసరము అండ్ ఏ విధంగా
ఆ హాస్పిటల్ ప్రెమిసెస్ని మనం మానిటర్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యునో మొత్తం మెయింటెనెన్స్, అక్కడ ఏ విధంగా మనం ఇస్తున్నటువంటి డైట్ ఏ విధంగా అమలవుతుంది, అక్కడ ఇస్తున్నటువంటి ఫెసిలిటీసు, అక్కడ ఏమున్నాయి ఏం లేవు, ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి తరచూ మీరు మా దృష్టిలో ఇమీడియట్గా. కొంతమంది ఐఎమ్ సారీ టు సే దిస్, ఈమెయిల్ పెట్టామండి, మెసేజ్ పెట్టామండి, నెల అయిందండి పెట్టేశామంటారు. కానీ ఒక ఫోన్ కాలో, ఒక ఫార్మల్గా, లేకపోతే ఎవరినన్నా ఒక ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ మనకు అలా ఈమెయిల్సు మెసేజ్లు, ఎస్ వి డూ కన్సిడర్. ఇంకొంత ఫాస్ట్ రియాక్షన్ కోసము మనకు ఇంకా గనక కొంచెం స్పీడ్గా మీరు ఫోన్ కాల్స్ లేకపోతే మన దృష్టికి, లేదంటే అవకాశం ఉండే హాస్పిటల్ నుంచి ఎవరైనా పంపించు, లేదంటే మన డిఎంఈ వీళ్ళ దృష్టికి తీసుకురావడం వల్ల దాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా మనం అవి సార్ట్అవుట్ చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. సో ఇవన్నీ ఎలా రెగ్యులర్గా మీకు వస్తున్నటువంటి కన్సర్న్స్, 1, 2, 3, 4 నెంబర్ 4 అట్లాంటి కన్సర్న్స్ ఏదైనా ఉంటే ఆ కన్సర్న్స్ని తీసుకొని ఒక స్టాండర్డ్ ఫార్మాట్స్ లాగా మనం పెట్టుకొని, కొన్నిటికి నాట్ ఎవ్రీథింగ్, ఇట్స్ సర్వీస్ థింగ్, దీన్ని మనం ఒక ఫార్మాట్ చేయలేము ఐఎమ్ ష్యూర్. కాకపోతే ఏ విధంగా మనము ఈవింగ్ని ఫలానా వింగ్ని ఇలాంటి వింగ్స్ని మనం ఎలా మానిటర్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక మానిటరీ మెకానిజంని పెంచుకోవాలి, మళ్ళీ మీ విధులు చూసుకోవాలి, దీని మీద ఒక ప్రాపర్ శిక్షణ ఉండడం వల్ల ఒక పద్ధతి ప్రకారంగా అన్ని హాస్పిటల్స్ని ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకుని చిన్న చిన్న ఆలోచనతో ఎక్కడన్నా చిన్న ఏదో ఒక హాస్పిటల్లో నిజంగానే అనుకోకుండా ఒక చిన్న ఓ చిన్న ట్యూబ్లైటో ఏదో పనిచేయలేదు అనుకుందాము, ఎవరో వచ్చి ఎక్కడి నుంచో చేయాలని అనుకుంటూ ఉంటే నిజంగా అది దాని గురించి మీరే ఆలోచించాలి. ఆ ఒక్క ట్యూబ్లైట్ కోసం ఎవరో ఎక్కడి నుంచో ఇమీడియట్గా మీకున్న పవర్స్తో ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయండి. ఎవరో ఎక్కడి నుంచో రావాలి, ఇక దీనికి ఏదో జరగాలి, ఇంకేదో పేపర్లు పెట్టాలి, ఇండెంట్లు పెట్టాలి, అంతవరకు ఆలోచించొద్దు. దయచేసి మీకున్న డిస్క్రిషన్ పవర్స్తో ఇమీడియట్గా పెట్టించండి. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం ఓన్ చేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు. కొంతమంది అయితే చాలా బాగా, చాలా అంటే చాలా బాగా, మన ఇంట్లో పని అయితే చేసుకోమా, అందుకనే ఎంబటే పెట్టించాను మేడం, కొంచెం అదేదో కొంచెం మాకు అవి అరేంజ్ చేయండి, మేక్ ష్యూర్ కొంచెం మాకు అరేంజ్ చేయండి, ఇది ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నామని చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంటుంది. ఇలా అందరూ ఉండాలి, ఇలా అందరూ కూడా హాస్పిటల్ మనది, ఆ పరిసరాలు బాగుండాలి, అక్కడ మనం పనిచేస్తున్నాము, ఇంతమందికి వైద్య సేవలు అందిస్తున్నాము కాబట్టి అలా మనం ఓన్ చేసుకొని మన ఇల్లును మనము ఎలా పరిశుభ్రంగా మన ఇంటి వాతావరణం నిలబెట్టుకుంటామో, మనకు వచ్చేటువంటి పేషెంట్స్ని రిసీవింగ్ కానీ, ఈ అన్నిటి మీద కూడా కొంత సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ 2 రోజుల పాటు మనకు తెలిసిన విషయాలైనా, ఇంకొంత మనకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కొన్నిసార్లు మళ్ళీ మనకు ఒక మోటివేషన్ వస్తుంది, మనకు మనం కొంచెం బూస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళినాక కొంత ఇంకొంత మనకు మనము మన కలీగ్స్ ఏం చేస్తున్నారు, మనము మన జిల్లాలో మనం మన హాస్పిటల్ ఎలా పెట్టుకుందామనే ఒక మోటివేషన్ వస్తుందనే దానికోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారి పాలనలో మనం చాలా గొప్ప ఇనిషియేటివ్స్ని తీసుకున్నాము. మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్, మరి 1059 ప్రొసీజర్స్ నుంచి మనం మొదలుపెట్టుకొని మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక 2446 ప్రొసీజర్స్కి మనం పెంచుకొని మళ్ళీ ఆ తర్వాత స్టడీ చేసి మళ్ళీ ఇంకా నీడ్ ఉంది ప్రజలకు ఇలాంటి ప్రొసీజర్స్తో, ఎక్కువ మంది ఈ ప్రొసీజర్స్ను ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు, వీటికి ఎక్కువ నీడ్ ఉంది, ఇవన్నీ వాళ్ళకు భారం అయిపోతాయి ప్రజలకు అని చెప్పేసి మళ్ళీ 3255 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్న తీరు మీకు తెలుసు. సో ఇన్ని ప్రొసీజర్స్ని మనం ఇస్తున్నామంటే ఖచ్చితంగా బర్డెన్ అనేది పెరుగుతుంటుంది, అండ్ అట్ ది సేమ్ టైము బాధ్యత అనేది కూడా మనకు ఎక్కువగానే పెరుగుతూ ఉంటుంది. బట్ దీనివల్ల రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి ఈరోజు మనము ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాము. అలాగే దేశంలో ఎక్కడ లేదు ఆరోగ్య ఆసర, మీరు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది హాస్పిటల్స్కి వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఈ ఆసర అయితే మేడం వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కడ లేదు మేడం, మనమే ఇస్తున్నాము అని చెప్పి చెప్తా ఉండి. నిజంగా మన జగనన్న ఒక గొప్ప ఆలోచన చేసి పోస్ట్ రికవరీ పీరియడ్లో 225 చొప్పున 5000 వరకు కూడా ఈ ఆరోగ్య ఆసరాన్ని ఇవ్వటము చాలామందికి వాళ్ళ వేజ్ లాస్ టైంలో రికవరీ పీరియడ్లో ఎంతగానో దోహదపడుతుంది. ఇది ఎంతోమందికి ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. అలాగే ఇక రిక్రూట్మెంట్స్, మీ అందరూ మీ ఇందాక
విన్నాను 37 ఏళ్ల సర్వీస్ అని చెప్పారు. చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీ సర్వీస్లో మీరు ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్కి దగ్గరలో కూడా ఉన్నారు. నేను ఖచ్చితంగా నమ్ముతాను, జగనన్న ప్రభుత్వం ఏదైతే ఒక రిక్రూట్మెంట్స్ జీరో వేకెన్సీ పాలసీ అనే ఒక ఏంతో రిక్రూట్మెంట్స్ చేపడతా ఉందో, ఈ ఇంతటి రిక్రూట్మెంట్స్ని ఖచ్చితంగా మీరు గతంలో ఎప్పుడు కూడా మీ సర్వీస్లో చూసే ఉండరు. ఎందుకంటే చాలీ చాలని మీకు కావాల్సినటువంటి సపోర్టింగ్ స్టాఫ్తో మీ అందరూ కూడా ఇక మీరు నెట్టేవాళ్ళు. గతంలో మీకు ఈరోజు సరిపడ ఒక ఎక్స్టెండెడ్ సపోర్టింగ్ హ్యాండ్స్ లాగా మీకు సపోర్టింగ్గా మెడికల్ స్టాఫ్ కావచ్చు, మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ కావచ్చు, చక్కగా ప్రతి ఒక్క హాస్పిటల్కి స్టాఫింగ్ ప్యాటర్న్స్ని తీసుకొచ్చి ఒక చాలా పెద్ద ఒక యజ్ఞం మాదిరిగా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో 49,000 పైగా రిక్రూట్మెంట్స్ ఈరోజు చేపట్టినటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ని గమనించే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఈ విధంగా ఈరోజు అంటే మనము ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచాము, వైద్య సేవల్ని పెంచాము, వాటి యొక్క బడ్జెట్స్ని పెంచాము, ప్రజలు యూటిలిటీ పెరిగింది, ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి వినియోగించుకునే సేవలు పెరిగాయి, అందించేటువంటి సేవలు పెరిగాయి. అలాగే మనకు మనం వైద్యం చేసేందుకు కూడా మనకున్నటువంటి డాక్టర్స్, మనకున్నటువంటి మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మనం ఈరోజు పెంచుకున్నాం. అంటే అన్ని విధాలుగా కూడా మీకు ఇవన్నీ పెరిగినాయి కదా నేను ఒక్కడనే చేయాలనేటువంటి బాధ లేకుండా ఈరోజు మీకు మీ వైపున పెంచి అటు ప్రజలకు కావాల్సినటువంటి సేవలను పెంచి ఇంతలా ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇదే కాకుండా మీరు చూశారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లాంటివి పెట్టారంటే అసలు ఇది చాలామంది ఫ్రెండ్స్ బయట ఎన్ఆర్ఐల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంత ఈ స్టేట్కి అంత పాజిబిలిటీ అవుతుందా, అంత బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది కదా, అంతంత ఖర్చులు పాసిబులా గవర్నమెంట్కి అన్న విధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ హైలీ ఎక్స్పెన్సివ్ అఫేర్. ఓ కాన్సెప్ట్ని ఇనిషియేట్ చేయాలంటే దానికి ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత మెటీరియలిస్టిక్ రిసోర్సెస్ని మనము ఇంబైబ్ చేసుకోవాలి ఉంటుంది. అంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఒక కాన్సెప్ట్ కాదు, దానికోసం మనము 104 వెహికల్స్ని అందుబాటులోకి తీసుకోవాలి, డాక్టర్స్ని నర్సెస్ని కావాల్సినటువంటి మందులు కావాల్సినటువంటి అన్ని విధాలుగా కూడా అన్ని విధమైనటువంటి మెటీరియల్స్ రిసోర్సెస్ని మనం సమకూర్చుకొని ఈ కాన్సెప్ట్ని మళ్ళీ కంప్లీట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఎటువంటి అంతరాయం లేకుండా ఒక ఇనిషియేట్ తీసుకురావడం కాదు, దాని ఇంప్లిమెంటేషను దాని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా అది జగనన్న తర్వాత అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ సాధ్యపడదు. మరి ఈ ఫ్యామిలీ డాక్టరు కాన్సెప్ట్ ఈరోజు గ్రామాన ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా 104 వెహికల్లో డాక్టర్స్ వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి అక్కడ ఓపీలు కండక్ట్ చేసి ఎన్సీడీ స్క్రీనింగ్ చేసి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ చూసి అలాగా ఆ గ్రామంలో అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండి ఉచిత మందులు వైద్య సేవలు అందించి ఇన్వెస్టిగేషన్స్ చేసి మళ్ళీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ రూపంలో అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని ఆ పేషెంట్ హిస్టరీని సేవ్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ ఆ డాక్టర్ అంటే మంత్లీ ట్వైస్ వెళ్తారు కాబట్టి మళ్ళీ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా ఇచ్చి మరి నెలకి 2 సార్లు ఆ గ్రామానికి వెళ్తే ఆ డాక్టర్కి ఆ గ్రామస్తులకి ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ వస్తుంది? ఖచ్చితంగా ఆ ఇంటికి ఆ పర్టికులర్ డెడికేటెడ్ ఫ్యామిలీకి ఒక పర్సనల్ డాక్టర్ ఉంటే ఏదైతే అటాచ్మెంట్ వస్తుందో ఆ డాక్టర్ కూడా ఆ గ్రామస్తులను పేరు పెట్టి పిలిచే స్థాయికి ఆ డాక్టరు ఇచ్చే వైద్యానికి వాళ్ళు ఆ ఇచ్చే సూచనలకి సలహాలకి ఆ ప్రజలకు ఎలాంటి సర్వీస్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వస్తాయో ఆలోచించండి. ఇదంతా ఒక్కరోజులో జరిగే పని కాదండి. ఇదెంతో ఒక మనస్సున్న ముఖ్యమంత్రి చేసేటువంటి ఆలోచన, ఒక మనస్సున్న ముఖ్యమంత్రికే ఇలాంటి ఆలోచనలు సాధ్యపడతాయి అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు. మరి అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఇంటికి వెళ్ళి చూడటము, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ ప్రివెంటివ్ కేర్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడం వల్ల మీ టెరిషరీ కేర్ మీద బర్డెన్ తగ్గుతుంది. గమనిస్తున్నారా?
ఈ ప్రివెంటివ్ కేర్ ని మనం స్ట్రెంథన్ చేయడం వల్ల ఈ ఇనిషియేటివ్స్ వల్ల టెరిషరీ కేర్ మీద బర్డెన్ తగ్గుతుంది అండ్ రైట్ రైట్ ఇన్ ద ప్రివెంటివ్ లెవెల్ అంటే ప్రైమరీ కేర్ లెవెల్లోనే మనకు ఆ ప్రివెంటివ్ కేర్ వల్ల మినిమం థింగ్స్ అన్నీ మనకు సార్ట్ అవుట్ అయిపోతున్నాయి ఒక మంచి హెల్దీ వెల్ బీయింగ్ ఒక క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు గ్రామ స్థాయిలోనే వాళ్ళ సమస్యలకు ఒక సొల్యూషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బర్డెన్ తగ్గుతుంది అండ్ బర్డెన్ ఉన్నప్పటికీ కూడా మీరు క్యాటర్ చేసేటువంటి ఈరోజు మెడికల్ స్టాఫ్ అందరూ మీ దగ్గర ఉన్నారు అండ్ ఒక మంచి వైద్యాన్ని క్వాలిటేటివ్ వైద్యాన్ని మనం ప్రజలకు అందించిన వాళ్ళం అవుతా ఉన్నాం అంటే ప్రతి ఇనిషియేటివ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ యూ అండ్ ఐ టాక్ అబౌట్ టెరిషరీ కేర్ మెడికల్ కాలేజెస్ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీ చరిత్ర చరిత్ర అనే కాదు చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు ఈ మెడికల్ కాలేజీలు అంటే ఆషామాషి విషయం కాదు ఈ మెడికల్ కాలేజ్ తేవాలంటే ధైర్యం కావాలి దాని సరిపడా డబ్బు కావాలి అది ఒక బైఫర్కేటెడ్ స్టేట్ మనము మనకు చాలీ చాలని రిసోర్సెస్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ తీసుకొస్తున్నటువంటి చరిత్ర ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది మరి దీంట్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజెస్ మనం అనుకుంటా ఉన్నాం 4 మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ రావడం జరిగింది అంటే మనకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 26 జిల్లాలకు గాను ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఏవైతే ఒక మంచి వైద్య సేవల్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తుందో దీనికి మనం నాడు నేడు కింద 3820 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం అండ్ దాంతోపాటు ఈ వచ్చేటువంటి 17 మెడికల్ కాలేజ్ అంటే మొత్తం అన్ని ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దీనివల్ల ఏంటంటే ఆ జిల్లా ప్రజలు ఇబ్బంది పడద్దు ఆ జిల్లాలో ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించాలి అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ అనేది ఆ జిల్లా వాసులకు అక్కడే అందాలి వాళ్ళు ఇంకొక చోటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అవసరం భావితరాలకు రాకూడదు అనే ఒక గొప్ప ఆలోచనతో అక్కడనే మనము డాక్టర్స్ ఇంకా ఇప్పటికీ మనం డాక్టర్స్ని క్రియేట్ చేసుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్కి మనం డాక్టర్స్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ఫార్ సైటెడ్ థాట్తో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమైనా సరే ఒక యజ్ఞం చేసి ఈరోజు మెడికల్ 5 మెడికల్ కాలేజ్ని 17 మెడికల్ కాలేజ్లో భాగంగా మనకు అందుబాటులోకి తొందరలో తీసుకురాబోతూ ఉన్నారు 4 ఎన్ఎంసీ క్లియరెన్సెస్ వచ్చినాయి రాజమండ్రి మనకు విజయనగరం నంద్యాల ఏలూరు మచిలీపట్నం ఈ 4 వచ్చినాయి ఇంకొకటి ఉంది అది కూడా తొందరలోనే వస్తుందని హోప్ చేస్తూ ఉన్నాము వీటికి సంబంధించి ఈ జూన్ జూలైలో మనము అడ్మిషన్ కోర్సెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా అడ్మిషన్ ప్రాసెస్ మనం చేపట్టి ఆగస్ట్ నుంచి ఈ అన్నిటికీ సంబంధించి 750 ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి మనం ఈ 5 కాలేజీలకు సంబంధించి మనము అకాడమిక్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము అంటే ఒకసారి ఆలోచించండి ఇంత ఇంత దూరదృష్టితో ఇంతటి గొప్ప ఆలోచనలతో రానున్న కాలంలో కూడా ఎక్కడ మనకు వైద్య సేవలకు డాక్టర్లకు ఎటువంటి కొరత కానీ అంతరాయం కానీ లేదా ఇంకా మనము ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలనేటువంటి పరిస్థితులు లేకుండా భావితరాల కోసము రాష్ట్ర ప్రజలకు ఒక మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు పరితపిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు ఇలా మనము ఏ ఇనిషియేటివ్ని తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షేత్రస్థాయిలో మేలు చేస్తూ అలాగే వాళ్ళకు ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణానికి ఒక భద్రతని వైద్య ఆరోగ్యంలో కల్పిస్తున్నారు వైద్య ఆరోగ్య రంగంలో కల్పిస్తున్నారనే చెప్పచ్చు మరి ఈ విధంగా ఇన్ని ఇనిషియేటివ్స్తో మనం వెళ్తున్నాము కాబట్టి మీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంటు మీరు ముందుండి మీరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒకవైపున ప్రజల కోసము పరితపిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు మీరు కూడా మీ విధుల్ని చాలా చక్కగా ఇప్పటివరకు కూడా నిర్వర్తిస్తున్నారు ఇంకా కూడా ఇంకా మంచిగా చేయాలి చేస్తారన్న నమ్మకంతో మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించి మరి మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో జర్నీస్ చేసి వచ్చి మరి 2 మీ వాల్యుబుల్ టైంని కేటాయిస్తున్నందుకు ఖచ్చితంగా దీని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు అవన్నీ ముందు ముందు మళ్ళీ నేను విజిట్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఆ మార్పులు నేను చూస్తాను ఆ మార్పులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పాలనకు ఒక మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో మరి నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ
ये तीर्थ में लेकर जाए।